नमस्ते नेनु नागश्री श्री डिवोशनल चैनल की स्वागत पूरी जगन्नाथ रथयात्र मोदलैंदी पदि रोजुल पाटु तन पिन्नीगारैन गुंडीचा अम्मवारी आलयानिकि वेल्लि अक्कड स्वामीवारी विश्रांति तीसुकुनि मल्ली आलयानिकि चेरुकुंटारु ఈ 10 రోజులు కూడా పూరి అంత ఎంతో కోలాహలంగా ఉంటుంది. ఇక రథయాత్రలో అయితే దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. ఎక్కడ ఏ ఊరేగింపు జరిగినా కూడా ఉత్సవమూర్తుల్ని మాత్రమే ఊరేగిస్తారు. కానీ పూరి రథయాత్రలో అలా కాదు. సాక్షాత్ ఆ భగవంతుడే భక్తుల కోసం అంటే భక్తులకు దర్శనం ఇవ్వడానికి తానే తరలి వస్తాడు. అందుకే ఈ రథయాత్రకి అంతటి ప్రాముఖ్యత. అయితే పూరి ఆలయానికి సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ 10 రోజులలో ఆలయానికి సంబంధించిన విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయడం మర్చిపోద్దు. ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించుకోవాలి అనుకునే క్షేత్రం పూరి జగన్నాథ ఆలయం. పూరి జగన్నాథ స్వామి దేవాలయం మన దేశంలోని బంగాళాఖాతం తీరాన ఒరిస్సా రాష్ట్రం రాజధాని భువనేశ్వర్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూరి జగన్నాథుడు సోదరి సోదర సమేతంగా కొలువు తీరిన క్షేత్రం పూరిలోని జగన్నాథ ఆలయం. చార్ధామ్ క్షేత్రాలలో జగన్నాథ దేవాలయం ముఖ్యమైనదిగా చెప్తారు. ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాల క్రితమే కట్టించినట్టు వేల ఏళ్ల చరిత్ర ఉన్నట్టు కూడా చెప్తారు. ఈ ఆలయం ఎప్పటిదో ఇక్కడ దేవుడు ఎప్పుడు వెలిసాడో ఖచ్చితమైన ఆధారాలు కూడా లేవుట. ఈ ఆలయానికి సంబంధించి విష్ణు పురాణంలో కూడా చెప్పబడింది అని అంటే ఆ కాలం నాటిదిగా మనం చెప్పుకోవచ్చు. జగన్నాథుడు కొలువై ఉన్నందున జగన్నాథ పూరి అని పూరి జగన్నాథ్ అని కూడా పిలుస్తారు. పూరి ఆలయ దర్శనం సకల పాపాల్ని హరిస్తుంది. ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల విదే నాడు పూరి రథయాత్ర ఘనంగా జరుగుతుంది. ఇక పూరి జగన్నాథుని రథయాత్ర 12 రోజుల పాటు జరుగుతుంది. పూరి జగన్నాథ ఆలయమే ఒక పెద్ద మిస్టరీ. అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా మిస్టరీయేనండి. అందుకే పూరి జగన్నాథ స్వామిని భక్తులు అంతలా ఆరాధించడం జరుగుతుంది. ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం. అక్కడుండే స్తంభాలు గోడలు అన్నీ ప్రత్యేకతతో కూడుకున్నవే. ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించే గోడలు స్తంభాలు ఆలయానికి మరింత శోభను తీసుకొస్తాయి. అన్ని ఆలయాల్లో ఉన్నట్లుగానే గోపురం దేవతలు గంటలు ప్రసాదం ఇలా అన్నీ ఉంటాయి. కానీ ప్రతి దానికి కూడా ఒక విశిష్టత అద్భుతం కలిగి ఉంటాయి. పూరి జగన్నాథుని గోపురంపై ఉండే జెండాకి కూడా ప్రత్యేకత ఉంది. మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా సరే గాలి ఎటువైపు ఉంటే అటువైపే ఊగుతుంది అవునా. కానీ ఇక్కడి జెండా మాత్రం గాలి వస్తున్న వైపుగా కాకుండా వ్యతిరేక దిశలో ఊగుతుంది. మీరు పూరి క్షేత్రానికి వెళితే మాత్రం ఈ అపురూపాన్ని అంటే ఈ అద్భుతాన్ని కళ్ళారా చూడొచ్చు కూడా. ఇక తరువాత పూరి జగన్నాథాలయం చాలా ఎత్తులో ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఆ గోపురం పైన ఒక సుదర్శన చక్రం ఉంటుంది. మీరు పూరి నగరం నుండి ఎక్కడైనా ఉండండి ఎక్కడి నుంచైనా చూడండి సుదర్శన చక్రం కనిపిస్తూనే ఉంటుంది. మీరు ఎటు నుంచి చూస్తే అటువైపు అంటే మీ వైపే తిరిగినట్టుగా కనిపిస్తుంది. అది ఆ సుదర్శన చక్రం యొక్క ప్రత్యేకత. ఇక పూరి జగన్నాథ ఆలయంపై పక్షులు ఎగరవు, ఆలయంపైకి పక్షులు వెళ్ళవు. పక్షులు అలా ఎందుకు ఎగరవు అనే విషయం మాత్రం ఎవ్వరికీ అంతుపట్టని రహస్యం. ఎంతోమంది పరిశోధకులు దీనిపై పరిశోధన చేశారైనా కూడా తెలుసుకోలేకపోయారు. పూరి జగన్నాథ ఆలయం గోపురం నీడ ఎవ్వరికీ కనిపించదు. సూర్యుడు భగభగా మండుతున్నా సరే కనిపించదు. పగలైనా సరే సాయంత్రమైనా సరే మీరు ఏ సమయంలోనైనా సరే ఆలయంలోకి వెళ్ళి చూడండి, గోపురం నీడ మాత్రం కనిపించదు. నిర్మాణమే అలా ఉందా అంటే ఆలయం అలా కట్టారా లేకపోతే భగవంతుడి మహిమ వలన ప్రధాన ద్వారం గోపురం నీడ కనిపించదా అనేది కూడా అంతు చిక్కని రహస్యమే. సాధారణంగా అన్ని చోట్ల వీచే గాలి సముద్రం నుండి భూమి వైపుకు ఉంటుంది. పగటి పూట అలా వీస్తుంది, సాయంత్రం అప్పుడు భూమి వైపు నుండి సముద్రం వైపుకి వీస్తుంది. మీరు గమనించి చూడండి, ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇలా చెప్పినట్టుగా అంటే ఎలా ఉంది అనేది ఇప్పుడు చెప్పాను కదా, ఉదయం వైపున సముద్రం నుంచి భూమి వైపుకు వస్తుంది, సాయంత్రం పూట భూమి నుంచి సముద్రం వైపుకు వస్తుంది అవునా. కానీ పూరిలో మాత్రం అంతా రివర్స్. దానికి విభిన్నంగా గాలి వీస్తుంది,
నేనిది అబ్జర్వ్ చేసి చూశాను కూడా. పూరి జగన్నాథ ఆలయంలో తయారు చేసిన ప్రసాదాన్ని 20 లక్షల మందికి పెట్టవచ్చుట. కొంచెం కూడా వృధావదు, అలాని తక్కువ కాదు, మొత్తం తినేస్తారు. ప్రసాదం అంటే అన్న ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి సువాసన అంటే మనం వంట చేస్తున్నప్పుడు చూడండి, గుమగుమలు వస్తాయి కదా తాలింపులు వేసినప్పుడు, రాదుట. నేను అక్కడ తెలుసుకున్నాను, అది ప్రత్యక్షంగా చూశాను కూడా. ఎప్పుడైతే స్వామివారికి ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి నైవేద్యం పెడతారో అక్కడి నుంచి గుమగుమలు వస్తాయండి. మనం ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ ప్రసాదం కుండలు, ఆ కుండల నిండా అనేక రకాల ప్రసాదాలు ఇవన్నీ కూడా చూడొచ్చు. ఆలయం లోపలే ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అసలు మన ఆలయం మొత్తం తిరగాలంటే ఒక రోజు పడుతుంది. ఇక తరువాత పూరి జగన్నాథ రథయాత్ర. పూరి జగన్నాథ ఆలయంలో అతి ముఖ్యమైనది కూడా ఇదే. ఈ రథయాత్రలో 2 రథాలుంటాయి. శ్రీమందిరం, గుండీచా ఆలయానికి మధ్యలో ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్ళాలి. అందుకే 2 రథాలని ఉపయోగిస్తారు. మొదటి రథం నది ఈవతల ఒడ్డు వరకు తీసుకెళ్తుంది. అక్కడ 3 చెక్క పడవల్లో దేవతలు నది దాటుతారు. అక్కడ నుండి మరో రథంలో ఈ దేవుళ్ళని గుండీచా ఆలయానికి తీసుకువెళ్తారు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై నెలలో జరుగుతుంది. ఇంకో విశేషం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా కొత్త రథాన్ని తయారు చేస్తారు. ప్రపంచంలోని ఏ ఆలయంలోనైనా చూడండి, ఊరేగింపు జరిగినప్పుడు మూల విరాట్ని కదిలించరు, ఉత్సవ విగ్రహాన్ని మాత్రమే తీసుకొస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఆ భగవంతుడే భక్తుల కోసం తరలి వస్తాడు. పూరి వీధుల్లో బలరాముడు, కృష్ణుడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు. ఆ రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు ఉంటుంది. రథానికి 16 చక్రాలు కూడా ఉంటాయి. రథయాత్రకి ముందు బంగారు చీపురుతోటి రథాన్ని ఓడుస్తారు. ఆ తర్వాతే వాటిని తాళ్లతో లాగడం జరుగుతుంది. ఇక ఆలయంలోని శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ విగ్రహాలను చెక్కతో తయారు చేశారు. ఇక ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథయాత్రలో మరో ప్రత్యేకత ఏంటంటే, గుండీచా ఆలయానికి ఊరేగింపు రాగానే రథం తనంతట తానే ఆగిపోతుంది. దాన్ని ఎవ్వరూ ఆపరు. ఇది ఇప్పటికీ కూడా ఒక అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోయింది. పూరి జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలని సమర్పిస్తారు. ఆ ప్రసాదాలకు కూడా విశిష్ట చరిత్ర ఉంది. ఆలయ సంప్రదాయం ప్రకారం మట్టి కుండల్లో వండుతారు. 7 మట్టి కుండల్ని ఒకదానిపై మరొకటి పెట్టి వంట చేస్తారు. ఎప్పుడైనా సరే ఇలా వంట చేసినప్పుడు ముందుగా అంటే మంట ఎప్పుడుంటుందో ఆ పాత్ర వేడెక్కుతుంది కదా, ఆ తర్వాత ఒకటి 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 అలా వేడెక్కుతూ అన్నీ వేడెవుతాయి. కానీ ఇక్కడ ఉండే ప్రత్యేకత ఏంటంటే పైన ఉండే మట్టి పాత్ర వేడెక్కుతుంది, కిందవన్నీ వేడెక్కవు, పైది వేడెక్కుతుంది. ఆ తర్వాత 6, 5, 4, 3, 2, 1 అన్నట్టుగా కిందకు వచ్చాక వేడవుతుంది. ఆ విచిత్రం కూడా ఇక్కడ మనం కళ్ళారా చూడొచ్చు. అయితే ఇప్పుడు ఆ వంట వండే ప్రాంతానికి అది రానివ్వట్లేదు, దూరం నుంచే మనం ఆ వంటశాలని చూసి దండం పెట్టుకోవచ్చు. తరువాత పూరి జగన్నాథుడి ఆలయానికి సమీపంలోనే సముద్రం ఉంటుంది. సింహద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశించే సమయంలో ఒక్కడుగు గుడి లోపలికి పెట్టగానే సముద్రం నుండి వచ్చే శబ్దం వినపడదు. అదే అడుగు వెనక్కి తీసి పెడితే అలల శబ్దం వినిపిస్తుంది. ఇది మీరు ఇప్పటికీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఒడిశాలోని పూరీ క్షేత్రానికి అన్ని ప్రాంతాల నుంచి కూడా రవాణా సదుపాయం ఉంది. ఇక ఫ్లైట్లో అంటే విమానంలో వెళ్ళాలనుకునే వారికి భువనేశ్వర్ వరకు చేరుకుని అక్కడి నుంచి మీరు ట్యాక్సీలో పూరీకి వెళ్ళచ్చు. రైలు సర్వీసులు కూడా ఉన్నాయి. కోల్కతా చెన్నై ప్రధాన రైలు మార్గంలోని కుర్తా రోడ్ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ నుంచి 44 కిలోమీటర్ల దూరంలోనే పూరి ఉంది. ఇక భువనేశ్వర్, కోల్కతా, విశాఖపట్నం నుంచి కూడా బస్సు సౌకర్యం ఉంది. అలా కూడా మీరు వెళ్ళచ్చు. ఈ రథయాత్ర సమయంలో స్వామివారికి సంబంధించిన ఎన్నో విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. నమస్తే.